ప్రజెంట్ మనం 21st లవ్ సెంచరీ టీమ్ తో ఉన్నాము. విష్ణుప్రియ గారు ఫస్ట్ మూవీ కదా ఇది, మీది సోలో హీరోయిన్ ఇది ఇంకా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుంది. హ్యాపీగా డైరెక్టర్ గారు అండ్ హీరో గారిలో మీకు నచ్చింది ఏంటి బెస్ట్ క్వాలిటీ? బెస్ట్ క్వాలిటీ అంటే గుడ్ కోస్టార్, మంచి డైరెక్టర్, అలాగే ప్రొడ్యూసర్ గారిని బాగా సపోర్ట్ చేసి అనుకున్న బడ్జెట్లోనే చేశారు. పర్సనల్గా అయితే బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఓకే, మొత్తానికి ఒకటి అడిగాను నేను, అన్ని చెప్పాను. ఓకే, ఆడియో లంచ్ చూసాము, అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఆడియో రెస్పాన్స్ అనేది ఏ సినిమా అయినా ఒకటి రెండు సాంగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఆల్ సిచ్యువేషనల్ సాంగ్స్ అయిపోయేసరికి ఆరు సాంగ్స్ కూడా లిరిక్ పరంగా కానివ్వండి, ట్యూన్స్ పరంగా కానివ్వండి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ కనిపించేసింది. యూస్ చేసేటప్పుడు ఒక స్టోరీ విన్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునండి, కరెక్ట్గా వీళ్ళిద్దరు సెలెక్ట్ అవు వీళ్ళిద్దరు అయితేనే ఈ ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా ప్లస్ అవుతారు అని ఎలా అనిపించింది మీకు? అంటే ఈ సినిమా డైరెక్టర్ గోపి గారితో స్టోరీ విన్న తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యానండి. అయిన తర్వాత ఆయన ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే తీయగలము అనే కాన్ఫిడెన్స్తోని సరే ఆయన హీరోగా పెట్టి తీయాలంటే అనుకున్నాము, అదే రకంగా చేసామండి మేము. అది మీరు అనుకున్న బడ్జెట్లోనే తీసారా లేకుంటే? బడ్జెట్ గురించి ఆలోచించలేదండి, సినిమా బాగా రావాలనుకున్నాము, ఒక ఒక కాన్సెప్ట్ ఒక క్రియేట్ చేయాలనుకున్నాము, అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ని అది తీసుకో జనాల్లో తీసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం ఖర్చు అటీట్ అయినా కానీ బార్గెన్ తీసామండి. ఓకే ఓకే, సో మొత్తానికి అనుకున్న దానికి రీచ్ అయ్యారు. రీచ్ అయ్యాం మేడం. అంటే సార్ ఫస్ట్ సాంగ్స్ ఇచ్చారు కదా, ఆయన ఫస్ట్ మీరు మ్యూజిక్ ఇవ్వగానే ఓకే ఫస్ట్ అనుకున్నారా, మళ్ళీ రిపీట్ రిపీట్ చేయించుకున్నారా ఆయన ఏమన్నా? యాక్చువల్గా గోపి గారితో వర్క్ చేయడం చాలా ఈజీ చెప్పాలంటే, ఎందుకంటే ఆయనే సగం చెప్పేస్తాడు, కంఫర్టబుల్ టు వర్క్ విత్ యాక్చువల్ ఆయనతోటి, ఎందుకంటే సిచ్యువేషన్ చెప్పినప్పుడు కానీ ఆయనకి ఏం కావాలనేది క్లారిటీ ఇస్తాడు. ఈ మూవీకి 21st లవ్ సెంచరీ అని ఎందుకు పెట్టాలనుకున్నారు నేమ్? 21st సెంచరీలో అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రేమ కథలు చూపించాడు, ఈ రోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూపించాడు, మళ్ళీ అదే రొటీన్ ఫార్ములా అనుకుంటారు. బట్ ఈ సినిమాలు చూసిన తర్వాత అప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే అసలు ఈ 21st సెంచరీలో లవ్ ఎలా ఉంది, రైట్, ఎలా స్వచ్ఛమైన ప్రేమ కలుషితం అయిపోయింది, అసలు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పే సినిమా 21st సెంచరీలో. దీనికి ట్యాగ్ లైన్ ఇచ్చారు కదా, స్నేహం ప్రేమ ఆకర్షణ, అంటే ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయిపోయి స్టూడెంట్ ఏజ్లోనే ఈ ప్రేమ అనేది అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉందన్నమాట, వీటిపైన కరెక్ట్ క్లారిటీ లేదు. స్నేహాన్ని ప్రేమ ఆకర్షణనే ప్రేమ అనుకుంటున్నారు, స్నేహాన్నే ప్రేమ అనుకుంటున్నారు, అలా వాళ్ళు కెరీర్పై దృష్టి పెట్టకుండా వాళ్ళకు వాల్యుబుల్ గోల్డెన్ ఏజ్ని నాశనం చేసుకుంటున్నారు. ఈవెన్ పేరెంట్స్కైనా కరెక్ట్గా క్లారిటీ ఉందనుకుంటే పేరెంట్స్కి గైడ్ పిల్లలకి గైడ్ చేయొచ్చు, కానీ వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొన్ని లక్షల పుస్తకాలు గ్రంథాలు వచ్చాయి ఇప్పటిదాకా, కొన్ని వేల సినిమాలు వచ్చాయి ప్రేమ అనే టాపిక్ పైన, కానీ ఇప్పటిదాకా ఏ పుస్తకంలోనూ ఏ సినిమాలోనూ ఈ లవ్ అట్రాక్షన్ ఫ్రెండ్షిప్కి కరెక్ట్గా క్లారిటీ ఇవ్వలేకపోయినారు. అందుకే ఈ కన్ఫ్యూజన్ తోటి బయట దాడులు జరగడం కానివ్వండి, తర్వాత ఈ కన్ఫ్యూజన్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా కెరియర్లో ఫెయిల్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతున్నాయి. సో వాళ్ళకు ఒక కనువిప్పు కలగజేయడానికి పూర్తి ఎంటర్టైన్మెంట్తో రన్ చేస్తూ లాస్ట్లో ఆలోచింపజేసే ఒక మెసేజ్ని ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. అందుకే ఆ రిలేటెడ్ టాపిక్ని స్నేహమా ప్రేమ ఆకర్షణ ట్యాగ్ నుండి పెట్టడం జరిగింది. లొకేషన్స్ ఎక్కడెక్కడ అనుకున్నారు? లొకేషన్స్ మేము షూట్ చేసింది చూస్తే మీరు వైజాగ్, అరకులో సాంగ్స్, అలాగే వికారాబాద్, అంటే ఇండియాలో చేశారు అవుట్ ఆఫ్ ఏమైనా? లేదండి, ఇండియాలో. ఏ ఆడియన్ అయినా ఏ ప్రొడ్యూసర్ దగ్గరికైనా వచ్చి సార్ ఫారెన్ లొకేషన్స్ ఉంటేనే నేను సినిమా చూస్తాను, రైట్, ఐటమ్ సాంగ్ ఉంటేనే సినిమా చూస్తానని ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ రాసుకున్నటువంటి థ్రెడ్ లోపల, ఆ కంటెంట్ లోపల, ఆ స్క్రీన్ ప్లే లోపల దమ్ము ఉండదో అవి అదనపు ఆకర్షణ కోసం మాత్రమే పనిచేస్తాయండి, రైట్. ఒక మాతృదేవభవ సినిమా చూడండి, అందులో ఏ ఐటమ్ సాంగ్ ఉంది, ఏ ఫారెన్ లొకేషన్ ఉంది? ఒక యమలీల సినిమా చూడండి, రైట్. రీసెంట్గా వచ్చినటువంటి రాజుగారి గది అనే సినిమా చూడండి. సో బడ్జెట్ని ప్లాన్ చేయండి, ఒక కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ని మనం సేవ్ చేసుకోవడం వల్ల అదే ప్రొడ్యూసర్ తోటి మనం ఇంకో సినిమా తీయచ్చు, వేరే ప్రొడక్షన్ కంపెనీ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు డైరెక్టర్స్ క్వాలిటీ కోరుకొని అనవసరంగా ప్రొడ్యూసర్స్తో ఖర్చు పెట్టించడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రొడ్యూసరు నిలబడలేకపోతున్నాడు, ఆ డైరెక్టర్ మళ్ళీ వేరే కంపెనీ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఆ పొరపాటు మేము చేయలేదు. ప్రియ గారు, ఫస్ట్ మూవీ కంటే మిమ్మల్ని ఎక్కువగా స్మాల్ స్క్రీన్గా బాగా అందరూ లైక్ చేస్తారు కదా, అవును, ఎక్కడైనా ఎవరైనా వచ్చి ఇలా మేడం మీ అభిమాని అది ఇది అని చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? చాలా వస్తూనే ఉంటాయి, లైక్ షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు కానీ, షూట్ లొకేషన్స్లో అన్ని ఎవ్రీడే నాకు ఎవరొకరు వచ్చి నేను మీ ఫ్యాన్ అని చెప్తూనే ఉంటాను. ఐ ఫీల్ లైక్ వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్లోనే ఫీల్ అవుతాను, ఫ్యాన్స్ లాగా ఫీల్ అవ్వలేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చే కొత్త హీరోలకు
మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? సజెషన్ ఇచ్చేంత పొజిషన్కి నేను ఎదగలేదు, బట్ చిన్న విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఈ రోజుల్లో ఎంత పెద్ద హీరో యాక్ట్ చేసినా కానీ డైరెక్ట్ సబ్జెక్ట్లో కంటెంట్ లేకపోతే ఫస్ట్ రోజు ఫస్ట్ షో తోటి రిజెక్ట్ చేస్తున్నారు. మహా అంటే ఓపెనింగ్స్ రావచ్చు ఫ్రైడే సాటర్డే సండే, బట్ మండే రిజల్ట్ తెలిసిపోతుంది. సో నిజంగా కంటెంట్లో విషయం ఉంటే రైట్, ఎవరైనా ఎవరు హీరో చేసినా సరే మేము చూడడానికి రెడీగా ఉన్నాము అని ఈ సంవత్సరమే ఆడియన్స్ ప్రూవ్ చేశారు. మీరు గమనించండి, తమిళ ఇండస్ట్రీ తీసుకోండి, తర్వాత పక్క ఇండస్ట్రీ తీసుకోండి, మాసిపోయిన గడ్డలు వేసుకొని రైట్ తార్ డబ్బా ఫేస్లు వేసుకొని వచ్చేసి ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. కంటెంట్ ఉంటే ఈరోజు ఆటోమేటిక్గా జనరల్కి వెళ్ళిపోయచ్చు, సబ్జెక్టు బాగుంటే ఆ సినిమా యొక్క రిజల్ట్ని ఎవ్వరు ఆపలేరు. ఫైనల్ జడ్జ్ ఈజ్ ఆడియన్స్. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ అంటే ఎవరు ఉండరండి రైట్, ఇక్కడ అందరూ పాత్రదారులే. ఇక్కడ మెయిన్ హీరో మెయిన్ హీరోయిన్ సబ్జెక్టే. ఈయనతో చేసినప్పుడు ఎలా అనిపించింది, అంతకుముందు వేరే వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది? ఎవరితో వర్క్ చేసినా నాకు పక్కన ఉన్న కోస్టార్తో కంఫర్టబుల్గా వర్క్ చేయాలి అనే కాన్సన్ట్రేషనే ఉంటుంది. పక్కన ఉన్న కో ఆర్టిస్ట్ కూడా వర్క్ చేసినప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి అంతే. మా కోసం ఏమైనా ఒక సాంగ్ ఆడియన్స్ కోసం చిన్న సాంగ్ లైట్గా పాడుతాను. ఓకే సార్ కూడా కలుపుతారు. ఫస్ట్ లుక్ లో పుట్టి పల్స్ రేటునే పట్టి నిన్ను బుట్టలో పెట్టు ప్రేమ, హార్ట్ బీట్ నే తట్టి హాట్ హాట్ గా కుట్టి టాప్ ట్రాజెడీ చేసే ప్రేమ, పడితే లవ్ లో నలాసు తప్ప లైఫ్ నీకు లేదురా, చెడితే అందమైన జీవితాన్ని తిరిగి పొందలేవురా. డోంట్ 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 ఫాల్ ఇన్ లవ్. ఇప్పుడు ఆయనతో చేస్తున్నారు కదా, అవునండి, ఎక్కడైనా ఇబ్బంది పెట్టారా? లేదండి, ఈజీగా నార్మల్ గా ఎక్కడ ఇబ్బంది పడలేదు. అమ్మాయి హీరోయిన్ ప్రియా, అమ్మాయి ఈజీగా తోసేస్తున్నారు మొత్తానికి. డేట్స్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు పాపం. నేను ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే షూట్ పెట్టుకునేవారు. ఆ విషయంలో మాత్రం నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అంతా. అంటే ప్రొడ్యూసర్ అంటే ఓపిక ఉండాలండి, డైరెక్టర్ అంటే ఫైర్ ఉండాలా, హీరో అంటే ఫైర్ ఉండాలా, మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరికి వాళ్ళు మ్యూజిక్ ఉండాలా, ఎవరు వాళ్ళు న్యాయం చేశారు. 100% ఈ సినిమాకి మంచి కాబోతుంది మేడం, అది 100%. ఇది ఈ ఇయర్లో బెస్ట్ సినిమా కూడా కాబోతుంది. మాకు టెంపుల్లో పరిచయం, మేము సినిమా తీసే స్టేజ్కి వెళ్దాము, నెక్స్ట్ సినిమా తీయడానికి కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్, ఒక బ్రదర్ లాగా అనుకోండి, వెరీ హ్యాపీ సపోర్ట్ చేశాడు. ఆ రకంగానే ఉన్నామండి. ఒక చిన్న డైలాగ్ మంచి డైలాగ్ మీకు కావాలి. బిఫోర్ ద డైరెక్టర్ అండ్ బిఫోర్ ద హీరో, నాకు నాలో నచ్చిన క్వాలిటీ రైటరేనండి రైట్. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్క్రిప్ట్ అనేది పక్కడబందీగా రెడీ అయిపోయిందో రైట్, స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్గా కుదిరిందో రైట్, సగం సినిమా అక్కడ అయిపోయినట్టే, ఇంకా ఓన్లీ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంటుందని ఒక మహాన్ భావుడు చెప్పాడు. సో నేను ఫస్ట్ దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తాను రైట్. నాకు విజువల్స్ అన్నీ కూడా నా స్క్రిప్ట్లోనే కనిపించాలి. నా దగ్గర ఉన్న అన్ని స్క్రిప్ట్స్ కూడా అలాగే ఉంటాయి. నేను ఒక్కసారి స్టోరీ నరేట్ చేశానంటే ఇంకా ఎదుటిన వ్యక్తికి సినిమా కనిపించేస్తుంది. సో అలాంటి స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్నాను, అదొక హైలైట్. ఇంకా ఈ సినిమాలో హైలైట్ చూస్తుంటే హీరో హీరోయిన్స్ మధ్యలో వచ్చే ఒక సంఘర్షణ, అంటే ప్రేమన ఆకర్షణ ఎటువైపు వెళ్తామనే ఒక సంఘర్షణ, ఒక తండ్రి కొడుకుల మధ్య వచ్చే సంఘర్షణ, తర్వాత మ్యూజిక్ అవనివ్వండి, లిరిక్స్ అవనివ్వండి, డ్యాన్స్ అవనివ్వండి, ఇవన్నీ సినిమాకి హైలైట్స్. ఇంకా మీకు డైలాగ్ గురించి చెప్తే ఫైట్లో వచ్చే ఒక డైలాగ్ రైట్, ఫైట్ సీన్ ఉంటుంది క్లైమాక్స్లో, ఆ ఫైట్లో ఫైట్ చేస్తూ డైలాగ్ ఉంటుంది అన్నమాట రైట్. కొన్ని డైలాగ్స్ ఉంటే ఒక డైలాగ్ చెప్తానండి మీకు రైట్. 10 సంవత్సరాల ముందు ప్రేమ అనే ఫీలింగ్ పుట్టదు, 30 సంవత్సరాల తర్వాత ప్రేమ అనే ఫీలింగ్ చాలా తక్కువ ఉంటుంది. కేవలం వయసులో పుట్టే ఈ ఫీలింగ్ని ప్రేమ అనుకొని కెరీర్ని ఎందుకురా నాశనం చేసుకుంటున్నారు రైట్. అలాగే ఒక అమ్మాయితో నువ్వు లవ్లో ఉన్నప్పుడు అంతకంటే అందమైన అమ్మాయి కనిపిస్తే మనసు లాగుతుందా లేదా రైట్, మరి అది ప్రేమన ఆకర్షణ. ఇలా ఎన్నో డైలాగ్స్ ఉన్నాయండి చెప్పాలంటే. ప్రేమికులుగా మనం గెలవడం కాదు ప్రియ, ప్రేమను గెలిపించాలి. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఒక కాలేజ్ గర్ల్ లాగా ఉంటుంది. చెప్పారు కదా స్నేహమా ప్రేమ ఆకర్షణ, ఈ మూడిట్లకి డిఫరెన్స్ ఏంటి తెలియని ఒక అయోమయంగా ఉన్నట్టు బాగానే ఉంటుంది క్యారెక్టర్, బాగుంటుంది. ఇప్పుడు చిన్న మూవీలు రిలీజ్ కావడం కష్టం అంటుంటారు కదా, మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? ఎగ్జాక్ట్లీ ఇక్కడ మంచి టాపిక్ ఎత్తారండి మీరు. నేను అందరికీ అడగదలుచుకున్నానండి, ఆడియన్స్ కానివ్వండి, తర్వాత ఈరోజు ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా అడగదలుచుకున్నా, అసలు చిన్న సినిమా అంటే ఏంటి, పెద్ద సినిమా అంటే ఏంటి, నాకు కరెక్ట్ క్లారిటీ కావాలి
నాకు తెలిసిన అనుభవం ప్రకారం నేను చెప్తానండి, అసలు చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉండదండి, ఉండేది సినిమా ఒకటే. ఈ పాయింట్ ఇక్కడతో ఆగిపోవట్లేదండి. రైట్, ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాను నేను. రైట్, చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ని కలిశాను. సో ఆ ఒక ఫేమస్ డిస్ట్రిబ్యూటర్, నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోవట్లేదు, ఆయన కూడా ఏమంటారంటే బ్రదర్ చిన్న సినిమాలు రిలీజ్ చేయట్లేదండి. ఒక ఎగ్జిబిటర్ని కలిస్తే సార్ చిన్న సినిమా కదా సార్, రైట్. సో నేను చెప్పాలనుకుంటున్నాను సార్, ఏదైతే డిస్ట్రిబ్యూటర్ వచ్చారో, ఎగ్జిబిటర్ వచ్చారో, ఒక ప్రొడ్యూసర్ వచ్చారో, ఫస్టే మీరు రైట్ పెద్ద సినిమా డిస్ట్రిబ్యూషన్తో వచ్చారా? ఫస్టే పెద్ద సినిమా ఎగ్జిబిషన్ మీకు ఛాన్స్ వచ్చిందా? రైట్, సో మీరు వచ్చింది కూడా చిన్న సినిమా నుంచి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రోజుల్లో వస్తున్నటువంటి ట్రెండ్ గమనిస్తే, ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ గమనిస్తే, పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే ఎక్కువ కలెక్ట్ చేశాయి, చిన్న సినిమాలే ఎక్కువ హిట్నిచ్చాయి. రైట్, సో చెప్పాల్సిన విషయం అంటే మీరు సింపుల్గా గమనించవచ్చు, సినిమా చూపిస్తా మావా తీసుకున్నా, భలే భలే మగాడు పోయి తీసుకున్నా, రాజుగారి గది తీసుకున్నా, కంచె తీసుకున్నా, రైట్, అన్ని చిన్న సినిమాలే. ప్రొడ్యూసర్కి మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? అయితే పెద్ద ప్రొడ్యూసర్స్కి మనం సలహాలు ఇచ్చే రేంజ్ మనకు కాదు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి 1% నాలుగు లేదు. బస్ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి మాత్రం నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అది వాళ్ళకి నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే క్షమించవచ్చు. రైట్, చెప్పాల్సుకుంది ఏంటంటే, ఒక కొత్త ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా కొన్ని ఒకేసారి పెద్ద బడ్జెట్ రావడానికి కొంచెం భయపడతాడు. చాలామందికి సినిమా ఇండస్ట్రీ పైన రూమర్స్ ఉంటాయి, ఏంటి సినిమా ఇండస్ట్రీకి వెళ్తే డబ్బులు పోగొట్టుకున్నట్టే, ఇంకా లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే, తిరిగి డబ్బులు రావని చెప్పేసి. రాంగ్ స్టేట్మెంట్ అండి. బయట జనాలు అందరికీ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. నాకు అడిగితే సినిమా ఇండస్ట్రీ అంతా రైట్ సేఫెస్ట్ బిజినెస్ ఇంకోటి లేదండి. కాంపిటీషన్ లేని బిజినెస్ సినిమా బిజినెస్. ఎందుకో తెలుసా? నాకు వచ్చిన థాట్ మీకు రాదు, మీకు వచ్చిన థాట్ నాకు రాదు, ఇద్దరికి పొరపాటున ఒకే థాట్ వస్తే మన ఇద్దరు స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుంది. సో కాంపిటీషన్ లేని ఫీల్ని టఫ్ ఫీల్డ్ అని ఎవడండి చెప్పింది? అబ్జర్వేషన్ లేనివాడు కాకపోతే ఒక ప్రొడ్యూసర్ ఏం చేయాల్సిన అవసరం లేండి. కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ ఏవైతే చిన్న బడ్జెట్లో సినిమాలు తీసుకొని వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఒకే ఒక పని చేస్తే చాలు. రైట్, ఆయన మొత్తం ఇండస్ట్రీ గాలించి ఒక మంచి డైరెక్టర్ని, నమ్మకస్తుల డైరెక్టర్ని, ప్యాషనేట్ డైరెక్టర్ని పట్టుకుంటే చాలండి. ఎందుకంటే ఒక కొత్తగా వచ్చే డైరెక్టర్కి రైట్ కరెక్ట్ పెద్ద ప్రొడ్యూసర్ దొరకకపోయినా సరే బడ్జెట్లో సినిమా కంప్లీట్ చేయగలడు. కానీ ఒక కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్కి కరెక్ట్ డైరెక్టర్ దొరకకపోతే ఆయన ఆస్తులు అమ్ముకొని పోవాల్సి వస్తుంది. సో ప్రొడ్యూసర్, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఆయన కష్టపడి ఒక కరెక్ట్ డైరెక్టర్ పట్టుకుంటే చాలు. రైట్, సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక హై రేంజ్ పొజిషన్కి వెళ్ళొచ్చు. డైరెక్టర్స్ అందరూ ఒక స్టోరీ రెడీ చేసాము అంటే ఒక హీరోయిన్ని, ఒక హీరోని మైండ్ సెట్లో పెట్టుకొని రాస్తారు వారు. మీరు ఎవరిని అనుకున్నారు? నేనైతే ఎవరిని అనుకున్నానండి, ఇదే కాదు, ఏ స్టోరీ రాసేటప్పుడు కూడా నేను ఏ ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ హీరో, ఏ ఆర్టిస్ట్ని దృష్టి పెట్టుకుని క్యారెక్టర్ రాయను. ఎందుకంటే నా స్టోరీ మేకింగ్ ఎలా ఉంటుందంటే క్యారెక్టరైజేషన్ పైన గ్రిప్ ఉంటుందండి. రైట్, ఎందుకంటే ఎంత గొప్ప ఆర్టిస్ట్ ఉన్నా, ఎంత ఫారిన్ లొకేషన్స్ ఉన్నా, ఎంత ఐటమ్ సాంగ్స్ రీమేక్ సాంగ్స్ ఉన్నా, ఎంత కమర్షియల్ ఖర్చు పెట్టినా కానీ క్యారెక్టరైజేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ క్యారెక్టర్ పండదు, ఆ సినిమా పండదండి. సో నేను సబ్జెక్ట్ రాసుకుంటప్పుడు ఓన్లీ క్యారెక్టరైజేషన్ పైనే దృష్టి పెడతాను. అది కరెక్ట్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒక స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ యొక్క వర్డ్ ఏంటంటే రైట్, నేను హీరో డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నానండి, ఆ హీరో నాకు డేట్స్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అని చెప్పేసి. హీరో మీకు డేట్స్ ఇవ్వడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. మీరు డబ్బులు పెడుతున్నారు, ఒక డైరెక్టర్ని పెట్టారు, డైరెక్టర్ అనేవాడు హీరోకి బాడీ లాంగ్వేజ్, డిక్షను, మూమెంటు, మార్కింగు, రైట్, ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఒక్కటి చేసి చూపిస్తున్నాడు మీకు. రైట్, హీరో ఏం కష్టపడ్డాడు సార్? లేదు సార్, హీరోకి మార్కెట్ ఉంది కదా. నేను పలానా హీరోని చూసి సినిమా ఆడేట్ అయితే అదే హీరోలు చేసినటువంటి ప్రతి సినిమా హిట్ అయిందా మీరు చెప్పండి? అట్టర్ ఫ్లాప్లు ఉన్నాయి కదా, మరి అదే హీరో కదా, ఎందుకు ఫ్లాఫ్ అయింది అది? సో సబ్జెక్ట్లో కంటెంట్ ఉంటేనే హీరో అనేవారు ఒక ప్లస్ అవుతాడు తప్ప, రైట్, ఆ హీరోని చూసి సినిమాలు చూసి ఆడతంటే మాత్రం నేను ఒప్పుకోనండి. రైట్, ఓపెనింగ్స్ మీకు వస్తున్నచ్చు 2-3 డేస్, అది కూడా ఈరోజు కమర్షియల్ అయిపోయిందండి. ఎంత ఇండస్ట్రీని ఎలా దారుణ స్థితికి దిగజారు చేశారంటే, ఆర్టిస్ట్ కాస్ట్కి వెళ్తే థియేటర్ స్కూల్ కొడుతున్నారు, డిస్ట్రిక్ట్స్లో థియేటర్ స్కూల్ కొడుతున్నారు, షాపింగ్ మాల్స్ కడుతున్నారు. ఇంకా ఇలాంటి రొటీన్ ఫార్ములా సినిమాలు తీస్తే ఇంకొక 4-5-10 సంవత్సరాల తర్వాత పిల్లలు ఒకప్పుడు థియేటర్స్లో ఉండేవిరా, సినిమాలు చూసేవరని చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుంది. టేస్ట్ మారిపోయిందండి, వాళ్ళు ఎంటర్టైన్మెంట్నే కోరుకోవట్లేదు, దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా కోరుకుంటున్నారు. ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం వచ్చిన సినిమా చూస్తే ఒక ఊరిని దత్తత తీసుకోవడం అనే ఒక పాయింట్ రేస్ చేసినందుకు శ్రీమంతుడు అనే సినిమాని ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు ఆడియన్స్. ఎందుకు ఆలోచింపజేశాడు డైరెక్టర్? రైట్, ఒక ఆ పాయింట్ తీసుకున్నందుకు ఆ సినిమాని అంతా హిట్ చేశారు కదా. మరి ప్రతి ఫ్యామిలీలో ఒక ప్రేమ ఆకర్షణ సమస్య ఉంది, ఆ సమస్యని టాపిక్గా తీసుకొని ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మేము సినిమా చూపించబోతున్నాం. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వాలండి? ఆటోమేటిక్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ 2026-21st సెంచరీలో అండి, నో డౌట్ ఇట్ ఆల్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. ఓకే అండి, మూవీ పైన మీరు ఇప్పుడు మీ మాటల్లో చూస్తేనే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అంత కాన్ఫిడెంట్ ఎందుకు వచ్చిందంటే ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. రైట్, ప్రివ్యూ అయిపోయింది, అంటే ప్రివ్యూ ఇస్ నథింగ్ బట్ షో పడిపోయింది అక్కడ. రైట్, మేము సినిమా చూపించింది ఎవరికండి? క్రిటిక్స్కి. రైట్, ఆడియన్స్ అనే వాళ్ళకి ఒక టెక్నికల్ పరంగా కానీ ఒక ఆర్టిస్ట్ పరంగా కానీ కొంచెం అవగాహన ఉంటుంది, కానీ మేము సినిమా చూపించింది క్రిటిక్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, రైట్, తర్వాత మా వెల్ విషర్స్కి. వాళ్ళు కూడా బయటకు వచ్చేసి, బాబు నువ్వు ఎక్కడ వర్క్ చేసావు, అసలు ఇంత బడ్డెన్ తీసుకొని ఇంత అవుట్పుట్ ఎలా ఇవ్వగలవు అన్నప్పుడు,
అక్కడ రిజల్ట్ తెలిసిపోయిందండి. అందుకే ఈ కాన్ఫిడెన్స్ రావడానికి కారణం, రైట్? ఇంకా ఆడియన్స్ అంటారా ఆటోమేటిక్గా సినిమా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఆ టాపికే వాళ్ళకి కావాల్సిన టాపిక్ కాబట్టి. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మున్సిపాలిటీ క్లీనింగ్ లోనా? దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి కోత కోసి గుప్ప నూర్చి ఒడ్లు దంచి వండి పెడితే భయపడకండి భయపడకండి. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, విప్రో అజిమ్ ప్రేమ్ జియా, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఎస్వి కాలేజ్ వేణువా. ఓకే ప్రియా, ఇంకా ఈ మూవీ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ మెసేజ్ చూసి యూత్లో కొంచెమైనా సరే మార్పు వస్తుంది అని మేము అనుకుంటున్నాము. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ థ్యాంక్ టు మై ఎంటైర్ టీమ్, అండ్ ప్లీజ్ వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. కనిష్క గారు మీరు చెప్పండి. యాక్చువల్లీ బర్నింగ్ ఇష్యూ మీద మూవీ, సో లవ్ గురించి ఈ సినిమా తర్వాత అందరికీ ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. అట్రాక్షన్ లవ్, అట్లీస్ట్ లవ్ చేసే ముందు డిసైడ్ అవుతారు ఓహో ఇలా ఉంది అనేది ఒక మెసేజ్ అయితే రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా. కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే గోపి గారు చెప్పేశారు, ఇది 100% అందరికీ నచ్చుతుంది మేడం. కుటుంబ సమేతంగా అందరు కూడా ఈరోజు ఈ కన్ఫ్యూజన్ని, మీరు స్నేహమా ప్రేమ ఆకర్షణ ఈ కన్ఫ్యూజన్ని ఇప్పటివరకు ఏ సినిమా కూడా దానికి వివరణ ఇవ్వలేదు, ఒక సొల్యూషన్ ఇవ్వలేదు. మా సినిమాలో 100% ఇది సొల్యూషన్ ఇచ్చింది మేడం, ఇది 100% సక్సెస్. పి గారు, మూవీ గురించి మీరు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రేక్షకులకి ఎస్పెషల్ స్టోరీ బేస్ చెప్పాలనుకుంటున్నాను అండి. ఓకే, ఈ సినిమా సింగిల్గా చూడడం కంటే, రైట్, ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టుకొని దర్జాగా చూడాల్సిన సినిమా అండి ఇది. ఎలాంటి ఎక్కడ బూతులు లేకుండా చెప్పాల్సిన కంటెంట్ని చాలా ఎంటర్టైన్మెంట్తో చెప్పాము. 100% ఈ సినిమా ఒకవేళ ఫ్యామిలీతో చూడడం మిస్ అయితే, గత 10 సంవత్సరాలకు ఇలాంటి సబ్జెక్టు ఎక్కడ కనబడలేదు. ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇంత మంచి సినిమా మీకు రాకపోవచ్చు, ఎందుకంటే మీరు సినిమా చూస్తారో మీరు ఒప్పుకుంటారు. ఈ సినిమా చూసిన తర్వాత మెడకాయ పైన తలకాయ ఉన్న మనిషి ఎవడైనా సరే సినిమా బాగోలేదు అంటే నెక్స్ట్ డే సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతానంటే నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, సినిమా ఇండస్ట్రీ ఇస్ నాట్ మై ఎయిమ్, డైరెక్టర్ ఇస్ నాట్ మై ఎయిమ్, హీరో ఇస్ నాట్ మై ఎయిమ్, ఐ హావ్ మై బిజినెస్. సో ఇక్కడికి వచ్చింది నేను ప్రూవ్ చేయడానికి, జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి. అక్కడ ఫెయిల్ అయ్యాడు ఈ సినిమా బాగా తీయాలని ఏ ఒక్కరు చెప్పినా, రైట్, నెక్స్ట్ డే ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళిపోతారండి. ఐఎమ్ ప్రామిసింగ్ ద ఆడియన్స్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ, ప్లీజ్ బ్లెస్ అస్. ఇంకా మీకు నంబర్ ఆఫ్ సినిమాలు ఇలాంటి సినిమాలే, ఇంతకన్నా మంచి సినిమాలు నేను ఇవ్వబోతున్నాను, మమ్మల్ని బ్లెస్ చేయండి. కేరింతా సినిమాతో నూగరాజుగా ఫేమస్ అయిన పార్వతీశంతో ఇంటర్వ్యూ మీకోసం. ఈ క్యారెక్టర్ తర్వాత అందరు నన్ను పీటర్ అని పిలుస్తున్నారు. నీలో మంచి నటుడు ఉన్నాడరా, మంచి స్పాంటేనియస్ ఉంది, నువ్వు యాక్టర్ అవ్వచ్చు కదా అని. మారుతి టాకీస్ బ్యానర్ పైన దిల్ రాజు గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసి మురళీకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన రోజులు మారాయి సినిమాతో హీరోగా పరిచయమైన చేతన్ మదనేనితో ఇంటర్వ్యూ మీకోసం. ఏంటంటే మీకు పైన ఏమన్నా షాప్ గట్ట ఏమైనా ఉందా? రోజు వస్తున్నారు, రోజు వెళ్తున్నారు అంటే ఒక పర్సనల్ ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారు అంతా, లైక్ కొంచెం లెగిసి అటు ఇటు తిరిగి మొత్తం కొంచెం చిన్న ఆడిషన్ లా చేశారు.